అసలే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దాటి బయటకే రావడం లేదని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో జగన్ ఏకంగా పొరుగు రాష్ట్రానికి వెళ్ళి ముఖ్యమంత్రితో చర్చలు జరిపి వేయడం విశేషమే అయితే ఈ విశేషం వెనుక భవిష్యత్తులో ఏపీ రాజకీయాలని మార్చే భారీ వ్యూహం దాగుందనే విషయం ఎంతమందికి తెలుసు ఇప్పుడు అదే అంశం ఉత్తరాంధ్రలో తీవ్ర చర్చకు దారితీస్తోంది ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లి సచివాలయంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో దాదాపు గంటసేపు చర్చలు జరిపారు ఏపీ ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని కొటియా గ్రామాల సంస్థతో పాటు నేరడి బ్యారేజ్ ఝంజావతి డ్యామ్ పైన చర్చలు జరిపారు ఆ తర్వాత ఇరు ముఖ్యమంత్రుల పేరుతో ఓ సంయుక్త ప్రకటన వెలువడింది ఇందులో ఆయా సమస్యలపై ఇరువురూ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు అలాగే ఈ సమస్యల పరిష్కారం కోసం సిఎస్ల ల నేతృత్వంలో ఓ జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దీంతో ఏపీ ఒడిశా మధ్య సాగుతున్న దశాబ్దాల పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించబోతుందన్న ఆశలు చిగురించాయి వాస్తవానికి సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం దాటి ఓ రాష్ట్రం వెళ్లి రావడమంటే ఓ పెద్ద ప్రహసనమే సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి రావడం మినహా మరే రాష్ట్రానికి వెళ్లింది లేదు గతంలో తన ప్రమాణ స్వీకారం నికి సైతం జగన్ వెళ్ళలేరు అలాంటిది ఉన్నట్లుండి ఒడిశా వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ ను జగన్ ఎందుకు కలిసారన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి ఇందులో ఉత్తరాంధ్ర రాజకీయాలు కూడా తెరపైకి వచ్చేస్తున్నాయి ఏదో ప్రయోజనం లేదంటే జగన్ ఒడిశా వెళ్లరనేది ఆ చర్చల అంతిమ సారాంశం ఉత్తరాంధ్ర ప్రాంతం పరిధిలోకి వచ్చే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ గణనీయమైన విజయాలు అందుకుంది విజయనగరం జిల్లా అయితే పదికి పది స్థానాలు గెలుచుకుని స్వీప్ చేసేసింది అయితే కేవలం శ్రీకాకుళం ఎంపీ స్థానంతో పాటు ఒకటి అర అసెంబ్లీ సీట్లు మాత్రమే టీడీపీకి దగ్గర కానీ ఆ తర్వాత జరిగిన పంచాయతీ పరిషత్ మున్సిపల్ పోరులోనూ వైసీపీ హవా కొనసాగింది ఇంత భారీ స్థాయిలో విజయాలు దక్కించుకున్నా ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితిపై జగన్లో ఇంకా బెంగ పోలేదని తెలుస్తోంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటగా చెప్పుకునేవారు వైయస్ సహాయంలో చూసినా అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో చూసినా టీడీపీ ఇక్కడ గణనీయమైన సీట్లు గెలుచుకునేది రాష్ట్రంలో అధికారులకు వచ్చినప్పుడైతే ఇక చెప్పాల్సిన పనే లేదు టీడీపీ హవా ఆ రేంజ్ లో కొనసాగేది కానీ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన పవనాలతో ఇక్కడ కూడా వైసీపీ భారీ విజయాలు అందుకుంది కానీ ఈ విజయాలు శాశ్వతంగా ఉంటాయా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి వైసీపీది దీంతో ఉత్తరాంధ్రలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం ద్వారా ఇక్కడ శాశ్వతంగా బాగా వేయొచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఒడిస్సాతో సమస్యల పరిష్కారంపై ముందుకు కదిలారు జగన్ తాజాగా ఒడిశా పర్యటనలో భాగంగా ఏపీతో ఉన్న సరిహద్దు గ్రామాల సమస్యలతో పాటు ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే పలు కీలక అంశాలపై నవీన్ పట్నాయక్తో చర్చించారు ఇందులో కొటియా గ్రామాలతో పాటు నేరడి బ్యారేజ్ ఝంజావతి డ్యాం సరిహద్దు గ్రామాల స్కూళ్లలో తెలుగు ఒడియా భాషలో అమలు పాఠ్య పుస్తకాల సరఫరా వంటి అంశాలు ఉన్నాయి వీటిపై దీర్ఘకాలంగా వివాదాలు నెలకొనడం వల్ల సరిహద్దు గ్రామాలు నలిగిపోతున్నాయి దీంతో అక్కడ ప్రభుత్వ అలపాయ ప్రజల్లో నమ్మకం కూడా సడలిపోతోంది దీంతో సరిహద్దు గ్రామాల నుంచి మావోయిస్టులు రిక్రూట్మెంట్లు కూడా ఎక్కువగా చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు ఆయా వివాదాలని త్వరగా పరిష్కరించడం ద్వారా సరిహద్దుల్లో అభివృద్ధికి బాటలు వేయాలని జగన్ భావిస్తున్నారు అదే సమయంలో ఒడిశా నుంచి వచ్చి ఏపీలో స్థిరపడిన వారి ఓటు బ్యాంకును వైసీపీ వైపు తిప్పుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు అదే జరిగితే ఉత్తరాంధ్ర రాజకీయాలలో టీడీపీ ప్రభావం కూడా గణనీయంగా తగ్గవచ్చని జగన్ భావిస్తున్నారు